మూడు రాజధానుల అన్నటువంటి అంశం జగన్ అధికారంలో ఉండగా రాదేము ఆ తర్వాత వస్తే కొట్టేయిచ్చేము ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం కొట్టేయమని చెప్తుంది కాబట్టి ప్రభుత్వం మారితే కనుక ఎందుకు ఈ మాట డౌట్ వస్తుందంటే ఇక్కడ వాస్తవంగా చాలా పెద్దదే లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం వందల కోట్ల రూపాయల పెట్టుబడితో అక్కడ భూములు కొన్నారు లక్షల కోట్ల రూపాయల లాభం ఆశిస్తున్నారు అలాంటి పెద్దవాళ్ల ఎత్తుగడలు ఎలా ఉంటాయనడానికి సాక్ష్యం కోర్టులలో వీళ్ళు చేసేటువంటి జిమ్మిక్కులు టెక్నికల్ రీజన్స్ని అడ్డుపెట్టి ఇప్పటిదాకా ఆపుకుంటూ వచ్చారు ఎటు తేలియట్లేదు తేల్చేసుకుంటే ఈజీగా తేలిపోతుంది ఒక రాజధాని మూడు రాజధానిలా అన్నటువంటి అంశానికి సంబంధించి అప్పుడు జగన్ సర్కార్కి అటాక్ అయితే అటాకే కదా పాజిటివ్ అయితే కనుక అప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది అన్నది వీళ్ళ భయం అందుకనే వాస్తవంగా జులైలో విచారిస్తానన్నది ఈ అంశం మీదన సుప్రీంకోర్టు కానీ అకస్మాత్తుగా తొమ్మిదో తారీఖుకి ప్రీ పోనైంది అన్నటువంటిది మననే ఈనాడు జ్యోతి కూడా రాసినాయి ఆ రోజున బ్రేకింగ్ న్యూస్లు కూడా చూసాం కానీ నిన్న విచారణే జరగలేదు నిన్న సాయంత్రం మళ్ళీ ప్రభుత్వం తరఫున మెన్షన్ చేస్తూ ఉంటే కరెక్ట్గా ఆ టైంకి అంతకుముందున్న కేసులు విచారించాం ఇంకా టైం అయిపోయిందని కేసు క్లో క్లోజ్ చేశారు అంటే మళ్ళీ కొత్త డేట్ ప్రకటించాలి అది జూలైలో పెడతారా ఎందుకంటే ఇప్పుడు సెలవులు ఇక సుప్రీంకోర్టుకి మళ్ళీ జూలైలో కోర్టు తెరుస్తారు జూలైలో పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ లోపు జస్టిస్ బివి నాగరత్న జోసెఫ్ల ధర్మాసనం జోసెఫ్ రిటైర్ కాబోతున్నారు ఇరవయో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన చివరిలో కాబట్టి నేను విచారించను వేరే బెంచ్కి వేయాలంటే ఈయన రిటైర్ అయ్యాక కానీ వేరే బెంచ్కి వేయడానికి వెళ్ళేది కాబట్టి ఏ ఆగస్టులోనో సెప్టెంబర్లోనో ఆ తర్వాత విచారణ ప్రారంభిస్తే అది డిసెంబర్కో జనవరికో అప్పటికి ఎన్నికలకు సంబంధించిన అంశం అవుతుంది కాబట్టి ఇది ఎన్నికల ఎజెండా కిందకి మారే పరిస్థితి కనబడుతుంది